క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్. హైదరాబాద్ దోమలగూడలో స్వస్థవ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వస్థవ సంస్థ ద్వారా ఉచితంగా మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వాసుదేవ చతుర్వేది చెప్పారు. ఈ స్క్రీనింగ్ సంబంధించి 4 విభాగాల్లో టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనే ఒక క్యాన్సర్ కేర్ ఫెసిలిటీ అనేది ఇక్కడ వాసుదేవ్ చతుర్వేది గారు ఏర్పాటు చేయడం జరిగింది. సో వారు చాలా గొప్ప సర్వీస్ ఇవాళ తెలంగాణలో ఇస్తున్నారు. పర్టికులర్గా ఏంటంటే క్యాన్సర్ అనేది ఏ 3rd stage లో 4th stage లో డిటెక్ట్ అయ్యేదాకా తెలియదు. తెలిసిన తర్వాత దాన్ని మనం కాపాడుకోవడం చాలా కష్టం ఆ పేషెంట్ను. కానీ వారు చేసే ఈ స్క్రీనింగ్ టెస్ట్ల వల్ల ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది. అది బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఓరల్ క్యాన్సర్ కావచ్చు, సర్వికల్ క్యాన్సర్ కావచ్చు. చాలామంది మహిళలు తెలంగాణ మారుమూల గ్రామాలలో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు, చనిపోతున్నారు, యంగ్ ఏజ్లో చనిపోయే పరిస్థితి ఉన్నది. సో వివాహం కాకముందే వ్యాక్సినేషన్ అనేది తీసుకున్నట్టయితే 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసులో ఉన్న ఆడపిల్లలందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నట్టయితే ఈ క్యాన్సర్ నుంచి కొంత ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత అవేర్నెస్ కూడా చాలా అవసరం, కొంత జాగ్రత్తలు కూడా వారు వహించాల్సిన అవసరం ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోలేని వాళ్ళకైతే ఇంకా చాలా అవేర్నెస్ అనేది అవసరం. సో ఇటు అవేర్నెస్ ఇస్తూ మరో పక్కన ఈ స్క్రీనింగ్ టెస్టులు చేసి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈ స్వస్థవ అనే సంస్థ చేస్తున్నది. దీని వెనకాల అంటే ముందు మనకు డాక్టర్ వాసుదేవ్ చతుర్వేది గారు ఉన్నా కూడా ఎంతోమంది ఆంకాలజిస్టులు అంటే గైనిక ఆంకాలజిస్టులు కానీ డెంటల్ ఆంకాలజిస్టులు కానీ వీళ్ళంతా కూడా దీనికి సహకరిస్తున్నారు స్వచ్ఛందంగా. ముఖ్యంగా మనకందరికీ చిరపరిచితులైన రామచంద్రమూర్తి గారు, మనకు తెలుసు ఆయన సీనియర్ ఎడిటర్ తెలంగాణలో చాలా పత్రికలకు. రామచంద్రమూర్తి గారు దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మనకందరికీ పరిచయం ఉన్న మాజీ డీజీపీ ఆర్పి సింగ్ గారు కూడా వీరితో కలిసి ఇప్పుడు ఈ సంస్థ నడపడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేను కూడా వీరితో కలిసి ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ కార్యక్రమం నన్ను బాగా ఆకర్షించింది. 2 రకాలుగా మనం సహకరించవచ్చు. ఒకటి, ఈ చాలామందిని స్క్రీనింగ్ సెంటర్కి తీసుకొచ్చి ఎర్లీగా వారి లోపల ఏమైనా క్యాన్సర్ ఉన్నట్టయితే డిటెక్ట్ చేయడానికి, క్యాన్సర్ లేకపోయినట్టయితే వాళ్ళకి అవగాహన ఇవ్వడానికి క్యాన్సర్ రాకుండా మనం ఉపయోగించుకోవచ్చు. 2వది, ఈ సంస్థ నడపాలంటే ఆర్థికంగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఒక టెస్టుకు దాదాపు బయట 6,000 నుంచి 8,000 తీసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఫ్రీగా చేస్తున్నారు, కానీ వారికి అయ్యే ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ స్వస్థవ క్యాన్సర్ కేర్ సంస్థకి విరాళాలు ఇచ్చినట్టయితే కొన్ని వేల మందిని మనం స్క్రీనింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో 60,000 మందిని వారు స్క్రీనింగ్ చేయడం జరిగింది. 60 గ్రామాలకు పైన వారు విజిట్ చేసి క్యాంప్స్ నిర్వహించారు. ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డాక్టర్స్ కూడా వీరిని తీసుకెళ్లి స్క్రీనింగ్ టెస్టులు చేయించినట్టయితే ఇది ఎక్కువ మంది మహిళలకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికి 60,000 మంది ఆడవాళ్ళకి మేము క్యాన్సర్ స్క్రీనింగ్ చేసాం, తర్వాత అవగాహన కార్యక్రమాలు చేసాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవగాహన స్క్రీనింగ్ ఫెసిలిటీస్ లేక చాలామంది క్యాన్సర్ బారిన పడి చచ్చిపోతున్నారు. ఈ రెండు మరి రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రుల్లో ఈ ఫెసిలిటీస్ ఇంకా పూర్తిగా క్రియేట్ కాలే క్యాన్సర్ స్క్రీనింగ్కి. సో ఆ స్క్రీనింగ్కి మేము చేసే టెస్టులు ఎట్లా ఉంటాయంటే బ్రెస్ట్ ఎగ్జామినేషన్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ కోసం మేము మరి డిఎన్ఏ హెచ్పివి టెస్ట్ చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా దాన్ని మించిన టెస్ట్ లేదు, డిఎన్ఏ హెచ్పివి టెస్ట్. ఇది కాకుండా డెంటల్ సర్జన్ ఓరల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఈ పరీక్ష చేయించుకోవడానికి మేము రూపాయి ఛార్జ్ చేయం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈ డిఎన్ఏ హెచ్పివి కనీసం 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మేము ఊరికే చేస్తున్నాం, కానీ చాలామంది ఆడవాళ్ళకి దీని విలువ తెలియట్లే. అందుకని సోషల్ మీడియాలో చెప్తున్నాం, కానీ ఈ వచ్చి పరీక్ష చేయించుకున్న వాళ్ళు 10 మందికి చెప్పి ఇంకో 10 మందిని పంపిస్తే దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందన్నమాట. చాలామంది అనుకుంటారు ఊరికే చేస్తున్నారంటే పేదవాళ్ళ కోసం అని. క్యాన్సర్కి పేదవాళ్ళు భాగ్యవంతులు అంటూ ఏం తేడా లేదు. అట్లాగే స్వాస్థ క్యాన్సర్ గారికి కూడా పేదవాళ్ళు భాగ్యవంతులని తేడా లేదు. మాకు ఎవరు వచ్చినా వాళ్ళు పరీక్ష చేయించుకొని వెళ్ళచ్చు. మరి దీని మూలాన చాలామంది ప్రాణాలు రక్షించవచ్చు మనం. ఇది స్టార్ట్ చేసి కనీసం ముండలైంది. ప్రతి వారం ఒక 20-25 మంది 30 మంది దాకా రావచ్చు. దీనికోసం మనం ఎంత ప్రయత్నం చేసి
ఎంతమందికి ఈ ఈ మెసేజ్ అందేటట్టు చేసి ప్రాణాలు కాపాడుకోండి, డాక్టర్ దగ్గరికి వచ్చి ఏమీ లేదనిపించుకోండి. కానీ క్యాన్సర్ అంటే భయం, క్యాన్సర్ అంటే భయపడితే ఎట్లా? చాలామందికి పాము కరిస్తే చచ్చిపోతారు, ఎందుకంటే పాము విషమూలాన్ని కాదు, పాము కరిచిందనే భయంతో చచ్చిపోతారు. అది క్యాన్సర్ అంటే కూడా భయపడక్కర్లా. క్యాన్సర్ ఇప్పుడు నేనున్నా, నా క్యాన్సర్ వచ్చి తగ్గింది, హాయిగా ఉన్నా, మాట్లాడుతున్నా మీతో మీతో అందరితోనూ. ఇది చాలామందికి మనం తెలియజేసేట చేసి చాలామంది ఆడవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి, అందుకనే దీని పేరు వాకిన్ ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ అని పెట్టాం. వాళ్ళందరూ వాళ్ళు రావాలి, మనం బలవంతంగా తీసుకొచ్చి బస్సులో తీసుకొచ్చి కాకుండా వాళ్ళందరూ వాళ్ళు వచ్చి పరిశీలించుకుంటే వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. ఈ ప్రయత్నం కావాల్సిన దోహదం మీ మీ పత్రికల వాళ్ళు మీడియా వాళ్ళు చేస్తే అందరికీ తెలుస్తుంది అన్నమాట, అవగాహన ఉంటుంది. దీనికి కావాల్సిన సహకారం మీరు చేయండి, సంతోషం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు మన స్వాస్థ క్యాన్సర్ కేర్ తరఫున మన చతుర్వేది గారి ఆధ్వర్యంలో క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ జరుగుతుంది. అది కూడా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే గర్భాశయ ముఖభాగం సంబంధించిన క్యాన్సర్స్ గురించి స్క్రీనింగ్ జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఈ 3 క్యాన్సర్స్ గురించి మనం ఎందుకు ఎన్నుకున్నామంటే, ఓరల్ క్యాన్సర్ నోరు తెరవగానే మనకి నోటిలో క్యాన్సర్కి సంబంధించిన పుళ్ళు ఉన్నాయా లేదా అని చాలా ఈజీగా, ఏది కష్టం లేకుండా, ఏదో ఇన్వాజివ్ టెస్టులు ఎక్కువ ఖరీదులతో కూడుకున్న టెస్టులు ఏమి అక్కర్లేకుండానే ఈజీగా మనం కనిపెట్టవచ్చు. అలాగే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్ కనుక బ్రెస్ట్ ఎగ్జామిన్ చేయగలిగితే బ్రెస్ట్లో ఉండే క్యాన్సర్ సంబంధించిన గుణాలు చాలా ఎర్లీగా డిటెక్ట్ చేస్తాం. అదేవిధంగా గర్భాశయ ముఖభాగంలో నుంచి వచ్చే కొన్ని సెక్రీషన్స్ మనం కలెక్ట్ చేసి దాన్ని టెస్ట్ చేస్తాం. దాని మూలంగా కూడా గర్భాశయ ముఖభాగానికి క్యాన్సర్ సోకే అవకాశం ఉందా లేదా తెలుస్తుంది. ఇలా మనం ఎర్లీగా క్యాన్సర్ని డిటెక్ట్ చేయగలిగితే కంప్లీట్ క్యూర్ చేసి ఆమెకి లైఫ్ స్పాన్, ఆరోగ్యంగా ఉన్న స్త్రీ ఏ విధంగా లైఫ్ స్పాన్ ఉంటుందో అదేవిధంగా ఈమెకు కూడా నార్మల్ లైఫ్ స్పాన్ ఉంటుంది. మేము స్వస్థాప క్యాన్సర్ సెంటర్తో టైఅప్ అయ్యి విల్ డూ క్యాంప్స్ అలాంగ్ విత్ దెమ్. సో ఇక్కడ ఏంటంటే ఓరల్ క్యాన్సర్స్ లేదా అంటే ఎనీ ఓరల్ అవేర్నెస్ మేము ఇక్కడ తీసుకొస్తాము. సో పేషెంట్స్కి చూసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తాము, నార్మల్ టూత్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాము. అండ్ ఆల్సో ఇఫ్ ఎనీ లీజన్స్ లాంటివి వస్తే వీ ఆల్సో గివ్ అవేర్నెస్ టు దెమ్, ఇది చేయొద్దు అది చేయొద్దు, లైక్ పాన్ చూవింగ్ ఆర్ ఎనీ టొబాకో చూవింగ్ ఉన్న వాళ్ళకి కానీ లేదా ఇంకా వేరే ఏదైనా హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కానీ అండ్ లేదా నార్మల్ ఏజ్ పీపుల్ అయినా సరే ఇలాంటివి చేయాలి, ఇలాంటివి చేయకూడదు అని చెప్తాము. ఇఫ్ ఎనీ ఏదైనా సీరియస్ ఉంటే వీ గివ్ దెమ్ అవర్ కన్సల్టేషన్ అండ్ ఆల్సో వీ ఆస్క్ దెమ్ టు కమ్ టు అవర్ క్లినిక్.